తిరుపతిలోని ఓ హోటల్లో బిర్యానీ తిన్న వారికి నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ వ్యక్తి ఏకంగా 7 లక్షల రూపాయల విలువైన నిస్సాన్ మాగ్నెట్ కారును గెలుచుకున్నాడు. నగరంలోని రోబో హోటల్ సెప్టెంబర్లో తమ హోటల్లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ ఇచ్చింది. ఇలా ఏకంగా 23,000కు పైగా కూపన్లు అందించింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గత రాత్రి హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, నీలిమా దంపతులు హోటల్ ఆవరణలో లక్కీ డ్రా తీశారు. ఇందులో నగరానికి చెందిన రాహుల్ విజేతగా నిలిచాడు. ఆ వెంటనే రాహుల్కి ఫోన్ చేసి విషయం చెప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.